ఎవరైనా చక్కగుంటే గాలకే ఓటేస్తారు, ఎవరు మంచోళ్ళు అయితే గాళ్ళకే ఓటేస్తారు. ఏ మీరు మాకు ఓటేయలేరు, గాళ్ళకేసిర్రు, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేమే చెప్తే గదే వినాలని చెప్పి అణసివేత్తి ఎక్కడ నడుతుందా చెప్పుర్రి. ఇక ఇక్కడ గట్లనే అయింది, ఇంకా ధరల పాలనే నడుస్తున్నది, మమ్మల్ని అణసివేయాలని చూస్తున్నారు, అనగదొక్కాలని చూస్తున్నారు, గిట్నే ఉంటుందా? ఇక మా ఊరికి గ్రామ పంచాయతీ అద్దు మన్నద్దా, ఇక కట్టుకుందామని పోతే మాకు అడ్డస్తారా అని చెప్పి ఇక ఏం చేసిర్రో మీరే చూడుర్రి. గాళ్ళ మాటలనే ఇందా పారి, మరీ గింత అన్నాళ్ళం ఉంటుందా చెప్పుండ్రి. ఎవరికి నచ్చితే గాళ్ళకే ఓట్లు వేస్తారు, వీళ్ళు చెప్పాలనా? మరి అది మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం బీచ్రాజుపల్లి శివారు జార్పుల తాండా ఇక కొత్త గ్రామ పంచాయతీని కొందరు అడ్డుకున్నారట. ఇక అట్లా అడ్డుకున్నారని చెప్పి మస్తు గరమైన గా ఊరోళ్ళంతా గా తాండా వాసులంతా దిష్టి బొమ్మలను దగ్ధం చేసిండ్రులా. ఇక మరి ఎవలకు నచ్చితే గాళ్ళకు ఓటేస్తారు, ఎవల పాలన మంచిగా అనిపిస్తే గాళ్ళకు ఓటేస్తారు. గది మనసులో పెట్టుకుని గీళ్ళని ఇట్లా ఏసుడు చక్కదనమైన పని కాదు కదనుల్లా. ఏ మాకు ఇంకా ఇక్కడ దొరల పాలననే నడుస్తున్నది, మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు, ఎన్ని రోజులు మాకు ఈ బాధలని చెప్పేసి ఎవరైతే అడ్డుకున్నారో గల దిష్టి బొమ్మను దగ్ధం చేసిరిగా చూడు ఎట్లున్నదో కథ గాళ్ళ మాటలనే ఇందాం పాండ్రి. విలేజ్ లో ఓటర్లు అనేది కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓట్లు వేసిన వల్ల గ్రామ పంచాయతీని స్టాప్ చేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే అయినా సరే, ఇక్కడ మన దొరలైనా సరే, వీళ్ళు ఓట్లు అనేది చిలిచేసి ఆ విలేజ్ కొంత పంచుకున్నారు. ఈ విలేజ్ లో కొంచెం ఓటర్లు వేసుకున్నారు, దానివల్ల మా గ్రామ పంచాయతీని డిలీట్ చేయించారు ఈ దొరలే. దానికోసము మేము అనేది ఏంటంటే, మా విలేజ్ కి గ్రామ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాము. కానీ మాకు ఈడ వచ్చి నవీన్ సారు రెడ్డి నాయకు నవంబరు 11వ తారీఖు వచ్చి గ్రామ పంచాయతీ అయిందని చెప్పారు, ఊరేగింపు చేసిర్రు వాళ్ళు కూడా. కానీ మా గ్రామ పంచాయతీ డిలేట్ అయ్యి 15వ తారీఖునే డిలేట్ అయిపోయింది, గ్రామ పంచాయతీ కాకుండా సెక్రటరీలో. ఈ ఆపడం వల్ల ఈ దొరలు మా విలేజ్ ని కిందకు తొక్కేస్తున్నారు. అది చూసినారులా ఎట్లున్నదో కథ పాపము. ఇక కొత్త గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చుడుతో పాటు సెక్రటరేట్లా ఫైల్ కదిలినప్పటికీ కొందరు బీఆర్ఎస్ దొరలు మా పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రని, ఇక అది అక్కసి చూసుకుని గ్రామ పంచాయతీ ఏర్పాటుని అడ్డుకుంటున్నారని మస్తు గరమైన ఈ తీరుగా. ఇక గందకెగ్గి ముచ్చట మీద గరమైన గా ఊరోళ్ళంతా తాండవాసులంతా కలిసి ఇక ఎవరైతే అడ్డుకున్నారో గాల దిష్టి బొమ్మని గిట్ల దగ్ధం చేసిండ్రు.